బాబుగారు అన్నవరం నుంచి ఫోన్ వచ్చిందిరా. చేయలేదండి. సరే భోజనం పెట్టి ఆకలి వేస్తుంది. భోజనం మన ఇంట్లో కదండి, పక్కింట్లో మహాలక్ష్మి గారు వెయిట్. ఎంతసేపు అయ్యా మగడా, ఎంతసేపు అయ్యా బాబు, తొందరగా రా, ఆకలేస్తోంది. ఏయ్ చిన్న ఆగు, ఏయ్ చిన్న ఆగు, చిన్నదా తీసుకో. సరే రే తీసుకో తీసుకో. బ్యూటిఫుల్. భోజనాన్ని పిలవచ్చు కదా, ఆకలేస్తుంది. సీను నాకు ఆకలేస్తుంది. అరే కోడి, ఫిష్ కర్రీ, అరే బెండకాయ కూర, ఆహా గుత్తి వంకాయ, ముద్దపప్పు, ఇవన్నీ నాకు ఇష్టం అని నీకు ఎలా తెలుసు? అంజిగాడి చెప్పాడా? అవును, అంత ఆకలేస్తున్నప్పుడు భోజనం చేయొచ్చు కదా. నా కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు చీరలో చాలా బాగుంటావు. భలే వేరుడు. ఏంటన్నా సిగ్గుపడద్దు అను? గ్రీక్ వీరుడు అనేదో అనేది ఏదో బయటకు అనొచ్చు కదా, మేము వింటాం బాగుంటుంది. పర్వాలేదు, మా ఇంట్లో అలవాటే. మా ఇంట్లో ఎవరు ప్లేట్ వాళ్ళు తీసేస్తారు, నాన్న తప్ప. నాన్న ప్లేట్ మాత్రం అమ్మ తీస్తుంది. వంట ఎక్కడ నేర్చుకున్నావు? చాలా బాగుంది, నేను ఇంత బాగా చేయలేను. ఏంటి ఏం చేస్తున్నావు? అంజిగాడు లేడు కదా, మార్నింగ్ వరకు ఇలా ఉంటే బాగుండవు. పర్లేదు, నేను గడుగుతాను కదా సోపే సోపే. ఆ ప్లేట్ నువ్వు చూసుకో, మగాళ్ళు ప్లేట్ కడగకుండా తప్పేం లేదులే.